ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి. వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి. అతని ఆచూకీ తెలిపిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు. హలో, నేను రాకీని మాట్లాడుతున్నాను. రాకీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను. ఎక్కడికి రా, వెళ్ళి రాకీని తీసుకొస్తానన్నయ్య. వెళ్ళి వాణ్ణి తీసుకొస్తావా? వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులు కప్పివ్వాలరా. మరి నన్ను ఏం చేయమంటావన్నయ్యా? నువ్వు నోరు మూసుకుని కూర్చు. ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను. ఏమండి, ఫోన్ చేసుకోవాలి, బయటకు వస్తారా? రాకీ, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే. ఇతను రాకీ కాదు. హూ టోల్డ్ యూ? ఎవిడెన్స్? డోంట్ బి ఫూలిష్. అతను రాకీయే. చనిపోవటానికి 5 నిమిషాలు ముందే నాకు ఫోన్ చేశాడు, అదే పోలీస్ స్టేషన్ కి. ఏమని సార్? తన అప్రూవర్ గా మారిపోతానని, లొంగిపోతానని. లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి? మనం మోసేది టోపీలు సార్, ఒకళ్ళని ఒకరం కాదు. మిస్టర్ రామరాజు, అతను రాకీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది రాకీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్. బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లు సపోర్ట్ చేస్తాయా? ఎవరు మీరు? చనిపోయింది నా భర్తేనండి. నీ భర్తే అని ఎలా చెప్పగలవు? 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి. మరీ కాకండి ఎస్పీ గారు, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంబం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాకీ గాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ల బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పీ, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని ముందుగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేను అందుకోవడం కాదు సార్, నాకు కావాల్సింది మీ అబ్బాయి చెయ్యి. నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. ఉన్నారు సెకండ్ గేర్ లోకి రాని. అమ్మ అబ్బ కనపడ్డారు కదా నీ దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం. పైగా చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దాం. నీకేం తెలుసు అని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిక్కుపడితే సృష్టి ఆగిపోతుందయ్యో. పెద్ద మనిషి గిల్లడు గిచ్చాడు చూసొస్తానుండు. గిల్లడు గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో, కావాలంటే నేనే గిల్లుతా.